నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను మిరాజేష్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కూడా అనేక మంది బీసీలు ఇవాళ ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు ఇవాళ అనగదొక్కుతున్నారు అనేది పెద్ద ఎత్తున ఇవాళ బీసీలే బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే సూర్యాపేటలో వడ్డే జానయ్య ఎపిసోడ్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎవరు మర్చిపోకముందే పెద్ద ఎత్తున మంత్రి జగదీశ్వర్ రెడ్డికి వడ్డే జానయ్య కొంత సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మరో బీసీ నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత, హుజూర్ నగర్ ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి గూడపు శ్రీనివాస్ ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు సంబంధించినటువంటి నిధులు వాడుకుంటున్నారని, మరోవైపు ఆయన పైన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళ వర్గీయులందరూ కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టారంటూ కూడా ఆయన వాపోతున్నారు. మరీ ముఖ్యంగా దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళారు, దాని మీద అవిశ్వాసం మీద స్టే తెచ్చుకున్నారు. మరోవైపు ఆయన కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఇవాళ కంప్లైంట్ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అవిశ్వాసం మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కమిషనర్కు లెటర్ పెట్టుకున్నారు. కమిషనర్ కూడా ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి పరిస్థితి. సో అసలు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీ గుడెపు శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ లోకల్గా ఏం జరుగుతోంది, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈయన మీద ఇంత ఉక్కుపాదం మోపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాట్లాడదాం. గూడెపు శ్రీనివాస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఏం సార్, మీరు ఒక ఎంపీపీగా హుజూర్ నగర్కు ఉన్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీకు సంబంధం లేకుండా మీ నిధులు వాడుకోవటమైనా మీ మీద అవిశ్వాసంకైనా ఏంటి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా నా పేరు గూడెపు శ్రీనివాసు, నేను హుజూర్ నగర్ ఎంపీపీని సార్. మొన్న 13వ తారీఖు జరిగినటువంటి హుజూర్ నగర్ సర్వసభ సమావేశంలో నా మీదకి హుజూర్ నగర్ ఉన్నటువంటి జడ్పీటీసీ గోపిరెడ్డి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరులు వాళ్ళిద్దరు నా మీద దాడి చేయటానికి, ఆ సర్వసభ సమావేశంలో దాడి చేయటానికి అందరు పత్రికా విలేకరులు కానీ మన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరి ముందు కూడా నా మీద దాడి చేసి అనే దాడి చేయడానికి వచ్చి నన్ను నానా బూతులు తిడుతూ నానా దుర్భాషలు ఆడుతూ నా మీదకి కొట్టడానికి వచ్చారు సార్. వీటన్నిటికి కారణం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారిని చూసుకొని నా మీదకి వస్తున్నారు. ఎందుకంటే సార్, సొంత పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు నా మీద అవిశ్వాసం పెట్టారు సార్. ఎందుకు పెడతారు సార్? నేను ఏం తప్పు చేసినా? నేను కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా గెలిచి మన గౌరవ మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీపీకి గెలిచి కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి కేసులు, నన్ను మానసికంగా ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పెడుతున్నారు. నేనేం తప్పు చేశాను సార్? నేను ఒక బీసీని, ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రజక బిడ్డని. వారు అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం కావచ్చు, కొన్ని అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న స్థానం, ఆ స్థానం కూడా జనరల్ స్థానం అయినప్పుడు కూడా ఒక బీసీ బిడ్డనైనా నాకు ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఓట్లేసి నన్ను ఎంపీపీకి గెలిపించారు. దీన్ని వాళ్ళు ఓరలేక, తట్టుకోలేక ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి క్యాండిడేట్ గెలవకుండా ఆడ ఉంటే నేను ఎంపీపీకి అయితే అది నేను చేసిన తప్ప సార్. ప్రజాస్వామ్యబద్ధంగా వారందరూ ఎలా గెలిచారో, ఎమ్మెల్యే గారు ఎలా గెలిచారో, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎలా గెలిచారో, జడ్పీటీసీ ఎలా గెలిచారో, నేను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నేను గెలిచా. నేను చేసిన పాపం ఏంటి సార్? నేను చేసిన తప్పేంటి? రుజువు చేయండి. కానీ ఏదైనా ఉంటే అధిష్టానం ఉంది, లేకపోతే అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, మన కలెక్టర్ గారు కానీ సిఇఓ గారు కానీ వాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా తప్పు చేసిన వెళ్ళా ఉన్నత స్థాయి అధికారులకు మీరు ఏమైనా కంప్లైంట్ ద్వారాగా నా మీద చర్యలు తీసుకోవడానికి చేయొచ్చు. అసలు మీరెవరండి? నా మీద పెత్తనం చేయడానికి మీరెవరు? నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా సార్, నాకు ఎమ్మెల్యే గారు నా మీద నన్ను పెట్టినటువంటి ఇబ్బందులు, నన్ను పెట్టినటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు సార్. నేను ఎంపీపీగా గెలిచిన ఒక బలహీన వర్గాల నుంచి ఎంపీపీ గెలిచిన నాటి నుంచి కూడా ఏ ఒక్క పని కూడా, 100 రూపాయల పని, 1 లక్ష రూపాయల పని కూడా ఈ 5 సంవత్సరాల్లో నన్ను చేయనీయలేదు సార్. 4 సంవత్సరాలలో వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, వారి బంధుత్వాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీ గారు కావచ్చు, ముడంగోపిరెడ్డి గారు ఎంపీటీసీ, జడ్పీటీసీ గారు సైదిరెడ్డి గారు, వారికి ఒక్కొక్కరికి వారు సొంత మన ఇప్పుడు వారి యొక్క నిధి నుంచి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల వర్కులు ఇచ్చారు సార్.
కోటి రూపాయల వరకులు ఒక జెడ్పీటీసీకి కోటి రూపాయల వరకు ఒక ఎంపీటీసీకి కోటి రూపాయల వరకులు వచ్చాడు. నేను మండలంలో ఒక ఎంపీపీని, మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీని నమ్ముకొని నేను పార్టీలోకి వస్తే నాకు చేసేటువంటి మీరు నాకు నాకు ఏం న్యాయం చేశారని నేను అడుగుతున్నా సార్ మీ టీవీ ద్వారా. అంతేకాదు సార్, నా ఇల్లు నేను ఇల్లు కొనుక్కొని నా స్థలం కొనుక్కొని దాని లింక్ డాక్యుమెంటేషన్ ఉన్నాయి. దాని తర్వాత నేను ఆడున్నటువంటి ఉజునారు మన ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ కూడా తీసుకున్నా. పర్మిషన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నా పెద్ద కొడుకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు, ఒక కొడుక్కి ఆ ఇల్లు అయితే దాని ఉద్దేశంతో వాళ్ళ అత్తగారు ఇచ్చినటువంటి కట్నం డబ్బులు పెట్టి ఆ ఇల్లు స్టార్ట్ చేసుకున్నా సార్. స్టార్ట్ చేసుకోకూడదా సార్? నేను కట్టుకోకూడదా సార్? అంటే బీసీ వాళ్ళు ఒక మరి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి ఇల్లేదా సార్? అదే ఎమ్మెల్యే గారు, నా ఇల్లు ఆపమని, దాని పక్కన కొంతవరకు లేఅవుట్ స్థలం ఉంది సార్, నా ఇల్లు ఆపమని కమిషనర్ గారు పంపించారు. పంపితే నేను కమిషనర్ గారికి చెప్పా, మీరు ఎట్లా ఆపుతారు నా ఇల్లు? నేను కట్టుకున్న మీరే పర్మిషన్ ఇచ్చారు, నా రిజిస్ట్రేషన్ నా ఏమన్నా నా డాక్యుమెంటేషన్లు కానీ వాటాలు కానీ మీరు తప్పు ఉంటే మీరు నా ఇంటికి ఎలా పర్మిషన్ ఇస్తారు? మీరు దానికి సంబంధించినటువంటి ఫీజులన్నీ ఎల్ఆర్ఎస్ కానీ మిగతా ఫీజులన్నీ ఎందుకు కట్టుకున్నారు? మీ మీద నేను కోర్టుకు వెళ్తా సార్ నాకు ఇల్లు ఆపితే అని చెప్పా. ఏం చేస్తాం ఎంపీపీ గారు, నా మాకు పైన ప్రెజర్ ఉంది అని వారు చెప్పారు. సరే మీరు ఆపండి, ఆపినట్టు ఒక ఫోటో దిగండి, నేను కోర్టుకు వెళ్తాను. వాళ్ళు ఆపారు, ఫోటో దిగ కోర్టుకు వెళ్ళా. కోర్టు కూడా నాకు ఫేవర్ ఆర్డర్ ఇచ్చా సార్. వారికి కూడా దాంట్లో ఒక కొన్ని పాయింట్లు రేజ్ చేసి ఇచ్చారు. ఈ ఎంపీపీ గారు కట్టుకున్నటువంటి ఇల్లుకి మీరిచ్చినటువంటి మన కొలతలకి ఏమన్నా ఎగస్ట్రా కనకపోతే దాన్ని మీరు నిలుపుదల చేయండి. ఆయన మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కనుక కట్టుకుంటే మీరు దాని జోలికి పోవద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంతేకాకుండా కోర్టు ఇంకొక కూడా అందులో మెన్షన్ చేసింది సార్, మీకు 90 రోజులు గడువు ఇస్తున్నా మరి ఇప్పుడు మున్సిపాలిటీకి మీ దగ్గర ఈ ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి లింక్ దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నా కానీ ఈ 3 నెలల లోపల సబ్మిట్ చేయమని వాళ్ళు చెప్పారు. 3 నెలల లోపల సబ్మిట్ చేయలేదు. 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత నేను ఇదే మున్సిపాలిటీ కమిషనర్ గారిని అడిగి నీ ఇల్లు కట్టుకుంటుంటే కట్టుకోమని చెప్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ బంధువుని, ఒక శ్రీనివాసరెడ్డి అనే బంధువుని మున్సిపల్ కమిషనర్కు సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా ఒక స్పెషల్ ఆఫీసర్గా వేయించుకొని, ఆయన మేళచూరు ఎంపీడో చేసిన ఆయన స్పెషల్ ఆఫీసర్గా వేయించుకొని 2 ప్రొక్లెయిన్లు పెట్టి తెల్లారగట్లు వచ్చి అర్ధాంతరంగా ఎటువంటి ఆధారాలు లేకుండా నా ఇల్లుని కూర్చోండి సార్. నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలకు వస్తే నాకు ఇచ్చేటువంటి బహుమతి సార్ ఇది. అధినాయకత్వాన్ని కూడా చెప్పిన అధినాయకత్వం పల్లరాజరెడ్డి గారు కానీ సుఖేందర్ రెడ్డి గారు కానీ మంత్రి గారికి కూడా నేను చెప్పిన. వారు కలెక్టర్ గారు కూడా చెప్పినారు, కలెక్టర్ గారికి చెప్పారు, మరి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారో చెప్పలేదో నాకు విషయం అయితే నాకు తెలియదు. కానీ నా ఇల్లు అయితే కూలిపోయినాయి సార్. నన్ను ఆర్థికంగా మానసికంగా ఒక ఊర్లో ఎంతో ఇబ్బందులు సార్, ఒక నేను పడేటువంటి ఇబ్బందులు ఎవ్వరు కూడా పడకూడదని కోరుకుంటున్నాను సార్. కానీ నాలాంటి వాళ్ళు, నాలాంటి నిజాయితీకల పరువు పద్ధతి ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్లు కలిసి టీఆర్ఎస్కి వస్తే అధినాయకత్వం ఏం చేస్తారు సార్? ఇవాళ ఎన్నో సంస్థల ద్వారాగా సర్వేలు చేస్తున్నారు. సర్వేలు దేనికి చేస్తున్నారు సార్? ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద చేస్తున్నారా? వారు చేసినటువంటి అగాత్యాల మీద చేస్తున్నారా? ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాల మీద చేస్తున్నారా అని నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. నేనే కాదు, ఆ హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మందిని సర్పంచ్లే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, ఎంపీపీలే కావచ్చు, జెడ్పీటీసీలే కావచ్చు, ఒక బీసీ చిన్న జాతులందరిని కూడా అనగదొక్కే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారు సార్? మేము ఇప్పుడు అక్కడ అసలు వాస్తవంగా మీ మీద అవిశ్వాసం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎస్, అది కూడా మీకు చెప్పాలి సార్. అవిశ్వాసం పెట్టడానికి కాదు సార్, నాకున్నటువంటి ఎంపీటీసీలు కూడా అందరు నాకు అనుకూలంగానే ఉన్నారు. నాకు ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు, ఒక్కళ్ళే ఉన్నారు నాకు వ్యతిరేకంగా కూడా. అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గోపిరెడ్డే వ్యతిరేకంగా ఉన్నాడు. మిగతా ఎంపీటీసీలు అందరూ కూడా ఏదో రకంగా దళిత బంధు ఈ నిధులు కావచ్చు, ఇంకోటి దాన్ని కావచ్చు, ఉద్యోగాలు కానీ ఇచ్చి వాళ్ళని ప్రలోభావ పెట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ వైపు తిప్పుకొని నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టారు సార్. పెట్టినప్పటికి కూడా
మన అధినాయకత్వాన్ని చెప్పిన అధినాయకత్వం కూడా చెప్పినా గానీ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. అయినప్పుడు కూడా నేను నాకు ఆర్డియో గారు నోటీస్ ఇచ్చాడు. ఆ నోటీస్ తీసుకొని నేను గౌరవ హైకోర్టుకి వెళ్ళా. గౌరవ హైకోర్టు దాని మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ ప్రకారం అదే స్టే ఆర్డర్ని తీసుకుపోయి మా ఆర్డియో అక్కడ ఉన్నటువంటి ఆర్డియో గారికి ఇచ్చా. అంటే కోర్టును కూడా గౌరవించరా అండి. ఎస్, నువ్వు ఎట్లాగో ఐశ్వాస నెగ్గకుండా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది కాబట్టి ఇతన్ని ఎక్కడ కూడా నెగ్గనీయొద్దని ఈ పన్నాగం పండుకోరు. అంతేకాకుండా సార్, ఈ మండలంలో జరిగేటువంటి ప్రోటోకాల్ ఉండదు సార్. ఎంపీపీకి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లయినా మిగతా ఎమ్మెల్యే కానీ నాకు ఒక ప్రోటోకాల్ ఉండదు సార్. నా మండలంలో జరిగేటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఈరోజు వరకు నన్ను ఎక్కడ కూడా నన్ను పిలవనివ్వట్లేదు సార్. అక్కడ అభివృద్ధి పనులు చేసినటువంటి పనుల కాడ శంకుస్థాపనలు చేసినప్పుడు కానీ వాటిని ప్రారంభోత్సవాలకు కానీ శిలాఫలకాలు కాలేదు సార్. ఆ శిలాఫలకాల మీద కూడా ఒక బీసీనైనా ఒక ఎంపీపీ గూడప్ సీన్ పేరు ఎక్కడ కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు సార్. నేను ఇదే మీ యొక్క టీవీ ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వాన్ని కూడా నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను సార్. దడం పెట్టి సార్, నాలాంటి ఎంపీపీలకే ఇలా అన్యాయం జరిగితే రేపు రాబోయే రోజులలో మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుందని మన నాయకులందరూ కూడా చెప్తున్నారు. మీరు ముందుగానే ఎమ్మెల్యే టికెట్లు కూడా ప్రకటన చేశారు, కానీ ఓట్లు ఎవరు వేయాలి సార్? మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి వేపిస్తారా, కేటీఆర్ గారు వేపిస్తారా, ఎవరు వేపిస్తారు? మేమే కదండి వేపించేది. మమ్మల్ని అనగదొక్కితే ఒక బీసీలని కింది సామాజిక వర్గాల్లో ఎస్సీలని ఎస్టీలని పదవులు ఉన్న వాళ్ళందరినీ కూడా అనగదొక్కితే రేపు పార్టీని గెలిపేయడానికి నాయకులు ఎక్కడి నుంచి వస్తారు, కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారని మిమ్మల్ని ముక్కుసూటిగా కేసీఆర్ గారిని ప్రశ్న. సో ఇందాక మీరు నాకు పంపించిన వాటిలో సార్, ఇది నాకు పంపించారు ఇందాక మీరు సార్, ఏది మీరు వేసిన అక్కడ శిలాఫలకం సీసీ రోడ్డు నిర్మాణం గురించి సార్, దాంట్లో ఎక్కడ మీ పేరు లేనట్టు? ఎక్కడ లేదు సార్ నా పేరు. శ్రీనివాసపురం రామాలయం ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణం గురించి చావా వీరభద్రరావు రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ అడిగిన వెంటనే తన ప్రత్యేక నిధులతో 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణంకు సహకరించిన శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు, హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అలాగే గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి జెడ్పీటీసీ హుజూర్ నగర్, చావా వీరభద్రరావు రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్, ప్రతిపాటి రమ్య నాగరాజు సర్పంచ్ శ్రీనివాసపురం. మరి ఈ శిలాఫలకంలో హుజూర్ నగర్ సంబంధించిన ఎంపీటీసీగా ఉన్నటువంటి సైదిరెడ్డి పేరు ఉన్నప్పుడు ఎంపీపీగా ఉన్నటువంటి గూడెప్ప శ్రీనివాస్ పేరు ఎందుకు లేదు అనేది ఆయన ఆవేదన, ఎంపీపీగా ఉన్నటువంటి ఆవేదన. ఇప్పుడు ఈయన హయాంలో ఈయన ప్రోటోకాల్ ప్రకారం నిధులు వచ్చి అభివృద్ధి జరిగినప్పుడు మరి పేరు ఎందుకు వేయట్లేదు? శంకుస్థాపనలోనైనా శిలాఫలకాలలోనైనా కూడా కనీసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆహ్వానించట్లేదు అనేది ఆయన ప్రభుత్వం అసలు పూర్తి స్థాయిలో ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది, నన్ను అనగదొక్కుతున్నారు అనేది పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు. సో అసలు గూడెప్ప శ్రీనివాస్ గారు, మీకు ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఏంటి పంచాయతీ, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు మీ మీద ఇంత అంచువేత ధోరణి అంటే? సార్ చెప్పాలి సార్, ఒక విషయం సార్, ముఖ్యమైన విషయం సార్. మా దగ్గర ఉన్నటువంటి హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఎమ్మెల్యే గారికి దగ్గర. ఒక సామాజిక వర్గం అంటే రెడ్డి వాళ్ళ బంధువులు, వాళ్ళ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా ఒక వర్గంగా ఏర్పడరు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా అనగదొక్కపడరు. మా మీద ఇంకొకరు పెత్తరు. మా మండలంలో ఏ కార్యక్రమం, ఉదాహరణ సార్, ఇప్పుడు దళిత బంధువులు చేయాలి, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసి ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాపించుకొచ్చి ఆఫీసులు ఇస్తే అదే చేయాలి. ఒక ఎస్సీ లోన్లు ఇవ్వాలి, వాళ్ళే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి లెటర్ తీసుకొచ్చి వీటిని చేయమని చెప్పాలి. అసలు మాకు ఏది తెలియదు, అన్నీ చేస్తారు కానీ అన్ని ఆఫీషియల్లో ఉంటాయి, కానీ లిస్ట్ మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టే వస్తుంది. బీసీ లోన్లు ఉంటాయి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళే. అసలు ఏ ఒక్క కార్యక్రమం కూడా మా మండలానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళే వచ్చి, వాళ్ళు పెట్టుకున్నటువంటి మనుషులే వచ్చి చేస్తారు. మరి మేము, మాకు పరిపాలన చేత కదా సార్, మరి మేము కూడా ఒక ఎంపీపీనే కదా. నాకు నమ్ముకున్న వాళ్ళు కానీ, నాకు ఓట్లు వేసిన వాళ్ళు కానీ, నాకు ఉన్నటువంటి పేద ప్రజలకి నేను ఏం సమాధానం చెప్పాలి సార్? ఒక్కరికంటే ఒక్కరికి కూడా నా మండలంలో ఇంతవరకు
లక్ష రూపాయల లోన్ కానీ ఒక్క రూపాయి నిధులు కానీ నేను లోన్లు పీలే సార్. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మరి అధిష్టానం ఎందుకు అడగట్లేదు అంటే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పవర్సు, అక్కడ నియోజకవర్గంలో గెలిచినటువంటి కింది స్థాయి బడుగు బలహీన వర్గాలని అణగదొక్కటానికైనా ఎమ్మెల్యేగా గెలిచింది. ఎమ్మెల్యే అంటే ఏంటంటే అందరిని కలుపుకొని తనంగా పోవాలి, ఏ కార్యక్రమం అయినా కానీ అందరిని కలుపుకొని పోవాలి, అందరితోటి ప్రజలతోటి అందరితో మమేకమై ఉండాలి, అన్ని జాతులతోటి మమేకమై ఉండాలి. అట్లా లేకుండా ఇట్లా చేసుకుంటూ పోతే ఎవరండి రేపు ఆదరించేది? మేము ఇదే విషయం గురించి తమ రెడ్డి గారు ఇందాక ముక్క చెప్పాలి, ఎమ్మెల్యే గారు మీకు ఎక్కడ పంచాయతీ వచ్చిందని. మేము మఠంపల్లి ఎంపీపీ మూడవ కొండా నాయకు, అక్కడ జగన్ జడ్పీటీసీ జగన్ నాయకు, వాళ్ళు ఒక ఎస్టీ బిడ్డలు. నేడిదెర్ల మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ ఒక ఎస్సీ మహిళ, జడ్పీటీసీ ఒక ఎస్సీ జంటు. అదేవిధంగా మన గరడపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక ఎంపీపీ ఒక బీసీ గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు నా దగ్గర, నేను ఒక బీసీ రజక సామాజిక సంబంధించినటువంటి ఒక బీసీ ఎంపీపీని, జడ్పీటీసీ ఓసీ, గడపల్లి జడ్పీటీసీ ఓసీ. వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు పరిపాలన మమ్మల్ని అంటే మేము ప్రజాప్రతినిధుల్లో గెలిచి ఏం చేయాలి సార్? ఎవరికేం సమాధానం చెప్పాలి? అసలు మా మీద వాళ్ళ పెత్తనం ఏంటి? అది మా యొక్క ప్రశ్న కోసం మేము అందరం కలిసి మన పిడుగురాళ్ళ ఆంధ్రాకి వెళ్ళి ఒక హోటల్లో కూర్చొని నీకు జరిగినటువంటి అన్యాయం నాకు జరుగుతుంది, నాకు జరిగినటువంటి నీకు జరుగుతుంది, అసలు మనం ఎక్కడ తప్పు చేసినాం, ఏంటి మనం చేసుకున్నటువంటి లోపాలు ఏంటి, మనం ఒక కింది జాతులలో మనం పుట్టడమేనా మనం చేసుకున్నటువంటి పాపం అని ఒకరికొకరు చర్చించుకొని అసలు ఎట్లా ముందుకెళ్దాం మనం, ఎమ్మెల్యే గారితో మనం ఎట్లా మమేకమై మన మన ప్రాంతంలో కూడా మన ప్రజలకి ఎటువంటి సేవలు అందించాలనేది దాని మీద అయినా సార్ దృష్టి తీసుకెళ్ళారు. అనేక సార్లు అయినా అనేక సార్లు ఇలా నాకు నిధులు ఇవ్వలేదు సార్. అందరుగా అన్ని ఎప్పుడు ఎందుకు ఇవ్వలేదు అడిగా ఏమంటారు? అడిగితే చూద్దాం, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మా పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరికిస్తారు అంటారు. అంటే మీ పార్టీలో గెలిచేదే సార్, మీ పార్టీలకు నేను వచ్చినంటే మీ పార్టీలో గెలిచిన ఒకటి మీ పార్టీలకు వస్తే ఒకట అని నేను అడిగా. అడిగిన తర్వాత నెక్స్ట్ ఇస్తాను, నెక్స్ట్ ఇయ్యలే. ఇదే విషయాన్ని పల్ల రాజశేఖర్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. సార్ నాకు మీరు తీసుకపోయి నా కండవేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు, మరి ఎమ్మెల్యే గారు నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడుతుంది, వాళ్ళ సామాజిక వర్గాలను వాళ్ళ బంధువులకే వర్కులు ఇస్తున్నారు, మరి నేనేం చేయాలి సార్ అని నేను అడిగా. అడిగితే పల్ల రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడారు. మాట్లాడితే వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే గూడెం శ్రేణు ఎంపీపీగా ఉండి జిల్లా పరిషత్ మీటింగులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతిలో మాట్లాడుతున్నారని నా మీద ఎమ్మెల్యే గారు పల్లా రాజశేఖర్ గారు కంప్లైంట్ చేశారు. సార్ అడిగారు, సార్ మీరు ఆయన చెప్పిన విషయాలు తప్పు, నేను అడిగిన విషయాలు ఏంటంటే సార్ ఈ యొక్క జాతీయ పనికార కింద దాని కింద ఉపాధి హామీ కింద పల్లె ప్రకృతి వనాలు ఈ చెట్లు మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం సార్, చేస్తున్నాం. ఆ తరుణం రాగానే అధికారులు మీడియా అందరు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు అందరూ వచ్చి చెట్లు అయితే నాటిపోతున్నాం సార్. ఆ తర్వాత దానికి రక్షణ లేక ఆ చెట్లకు నీళ్లు పోసే దిక్కు లేక మొత్తం ఒక చెట్టు లేకుండా ఎండిపోయినా సార్. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో మీరే చెప్పారు, గౌరవ మంత్రి గారు నాడు మీరే చెప్పారు ఈ చెట్లు ఎండిపోతే వాళ్ళ మీద 80% కనుక బతకపోతే యాక్షన్ తీసుకుందామంటారు. నేను యాక్షన్ తీసుకొని నేను అడగలే, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మనం ఇన్ని డబ్బులు ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అవుతుంది, దాన్ని పర్యవేక్షణ చేయడం కొరకు ఎంపీడో గారికి ఉపాధి హామీ నిధుల నుంచి 33,500 రూపాయలు ట్రావెలింగ్ ఖర్చు పెడుతున్నాము ఇన్స్పెక్షన్ చేసినందుకు. ఆ ఎంపీడో గారు ఏ రోజు కూడా సైట్ పోవడంగానే హుజూర్నగర్ నుంచి బయటకు వెళ్ళదు, ఆ ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తుంది. ఈ రకంగా వాళ్ళు పర్యవేక్షణ లేకపోవడం వల్ల చెట్లు చచ్చిపోతున్నాయి సార్ అని వాళ్ళ పని చేసిన పనిని ప్రశ్నించినందుకు నా మీద దాడి మీద కక్ష కట్టారు. ఎస్, అంతేకాకుండా సరే మొన్న సేమ్ పార్టీ వాళ్ళు నా మీద అవిశ్వాసం పెట్టారు కదా సార్, అవిశ్వాసం పెట్టి
నాకు తెలియకుండా నా అధ్యక్ష స్థానంలో చేయకుండా నాకు ఉన్నటువంటి నిధులు 15 ఫైనాన్స్ నిధుల్ని వాళ్ళే సొంతంగా ఒక ఐదుగురు కలిసి తీర్మానం చేసుకున్నారు సంతకాలు పెట్టుకొని ఇదే తీర్మానం అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సంతకం లేకుండా తీర్మానం ఎట్లా చేయాలి ఇది అసలు తీర్మానమే కాదు ఒక అప్లికేషన్ సార్ ఈ అప్లికేషన్ ని అక్కడ ఉన్నటువంటి ఎంపీడో గారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గారు వాళ్ళకి మద్దతు పలుకుతారు వారేమో వీరు ఈ అవినీతికి వీరు మద్దతు పలుకుతారు వారు చేసినటువంటి పనులకి వీరు మద్దతు పలుకుతారు వారు ఒకరికొకరు ఇది ఇది చేసుకున్న తర్వాత నేను వాళ్ళని అడిగా సుబ్రహ్మణ్యం గారు నా తీర్మానం పుస్తకంలో మన తీర్మానం పుస్తకంలో ఎటువంటి కాగితాలు అతికేయకూడదు మీరు ఎందుకు అతికిచ్చారు నాకు సమాధానం చెప్పండి అంటే నాకు తెలియదండి ఎంపీడో గారు చెప్తే సీనియర్ అసిస్టెంట్ గారు అతికిచ్చారు అన్నాడు ఎస్ అతికిచ్చారు కదా ఇదే పేపర్ నాకు కాపీ జిరాక్స్ చేయండి నేను కలెక్టర్ గారికి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి నేను లెటర్ పెడతా మీరు చేసిన తప్పు ఇది అందులోటి నేను చేసినటువంటి కాగితాలన్నీ కూడా తీర్మానాల మీద కూడా కాగితాలు అతికిచ్చారు ఇట్లా అతికేయకూడదు కదా ఎందుకు అతికిచ్చారు ఇవ్వంటే ఇవ్వకుండా బలంతంగా నా చేతులు ఉన్నటువంటి బుక్కులు లాక్కుంటుండు మీరెవరండి నేను ఒక ప్రజాప్రతినిధిని ఒక ఎంపీపీ అడిగితే మీరు ఒక కాగితం జిరాక్స్ నాకు ఇవ్వరా అని అటెండర్కి ఇస్తా అటెండర్ని పోకుండా అడ్డు పెట్టుకుంటే అదే బుక్కుని నేనే తీసుకుపోయి జిరాక్స్ తీసుకుని వచ్చా నేను ఈ కాగితం జిరాక్స్ తీసుకున్నానని నా మీద ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు పోయి నా మా దగ్గర ఉన్నట్టు పుస్తకాన్ని దొంగిలించిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నా మీద కేసు పెట్టారు సార్ అంటే నా ఇంటిని నేనే దొంగతనం చేసుకుంటున్నాను సార్ నా తీర్మానం నేను పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానాన్ని నేనే ఇచ్చేస్తానని ఇది ఇటే ఇయే కాకుండా కూడా అనేక రకాలైనటువంటి కేసులు నేను మా హుజూర్నగర్లో ఉన్నటువంటి ప్రజాని ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రజల్ని నియోజకవర్గ స్థాయి ప్రజల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నా సార్ ప్రజాస్వామిక వాదులారా అభ్యుదయ వాదులారా ఆలోచించండి ఇవాళ జరిగినటువంటి దాడి ఒక బహుజనుల మీద జరిగిందంటే అది మీ అందరి మీద జరిగినట్టు మీరు ఒక గుడెం శ్రీనివాస్కే ఈ దాడి జరిగిందంటే తప్పు మీరందరూ కూడా దీన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నా అంతేకాకుండా అధికారం లేక కొందరు అధికారం ఉండి కూడా అభాగ్యజీవిగా నేను ఉన్నా మీరు నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు నా విధుల్ని కానీ నా నిధులు కానీ వాడుకోకుండా చూస్తారు కాబట్టి మీరే హుజూర్నగర్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించండి ఆలోచించి అటువంటి అన్యాయం చేస్తున్నటువంటి నాపై దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరందరూ కూడా నోరు విప్పి మాట్లాడాలని కోరుతూ మీరు మౌనంగా ఉంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల బహుజనుల మీద ఇంకా అనేక రకాలైనటువంటి దాడులు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచించి నాకు సపోర్ట్ చేయవలసిందిగా ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను సార్. థ్యాంక్ యూ గుడెపు శ్రీనివాస్ గారు. ఇది గుడెపు శ్రీనివాస్ ఒక ఆవేదన. ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి నేతగా ఉండి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆయన వర్గీయులతోటి నన్ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు సంబంధం లేకుండా నిధులు వెళ్ళిపోతున్నాయి. ఆయనకు సంబంధం లేకుండా డెవలప్మెంట్లో కూడా ఈయన భాగస్వామ్యం ఎక్కడ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా బీసీ నేత అయినందుకు ఆయన అణగదొక్కుతున్నారు అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఆవేదన ఆరోపణ. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ కూడా ఎంక్వైరీకి వేశారు కాబట్టి మరి అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ దగ్గరినందుకు ఆయన చేసినటువంటి తప్ప లేదంటే బీసీ బుడ్డగా నేను పుట్టడం తప్ప అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇకనైనా ఒకసారి మేల్కొనాలి. ఇట్లాంటి వాటిపైన క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఒక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది గుడెపు శ్రీనివాస్ యొక్క ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.